రైట్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకునేటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే దిస్ ఈస్ ద కాన్సెప్ట్ మనం మాట్లాడుకుంది. సో వాట్ యూ మీన్ బై డిక్యూ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్ గురించి మాట్లాడడం జరిగింది. సో వాట్ యూ మీన్ బై క్యూ అని అడిగితే ఫస్ట్ నుంచి వెరీ వెరీ స్టార్టింగ్ క్లాస్ నుంచి చెప్తున్నాము. క్యూ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. క్యూ అనేటటువంటి ఉంటుంది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ యొక్క సహాయంతో మనం ఏం చేయొచ్చు అని అడిగితే డేటా అనేటటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయొచ్చు. వేర్ ద ఇన్సర్షన్ అండ్ డిలీషన్ మస్ట్ బి డన్ అట్ టూ ఎండ్స్ ఓన్లీ నేమ్డ్ యాజ్ రేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్. ఇన్సర్షన్ మస్ట్ బి డన్ అట్ రేర్ ఎండ్, డిలీషన్ మస్ట్ బి డన్ అట్ ఫ్రంట్ ఎండ్ ఓన్లీ. బేసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ విల్ బి కాల్డ్ యాజ్ సింప్లీ సే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ విల్ బి కాల్డ్ యాజ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని మనం క్యూలో కనుక ఆపరేషన్స్ అనేటటువంటి దాని వాటిని లైక్ ఇన్సర్ట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ అలాంటి ఆపరేషన్స్ అన్ని మనం బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్తాం, అందులో డౌట్ లేదు. అండ్ ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఇన్సర్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఎన్క్యూ అంటారు, డిలీట్ చేసేటువంటి ఆపరేషన్ని డిక్యూ అని మాట్లాడుతూ ఉంటారు, అది కూడా చెప్పాము. అండ్ ఇంకా ఏం చెప్పాము సార్ అని అడిగితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్ గురించి మాట్లాడడం జరిగింది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే ప్రీవియస్ లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకునేటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సర్క్యులర్ క్యూ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డి క్యూ అని మాట్లాడతారు, అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రయారిటీ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. దీస్ ఆర్ ద బేసికలీ త్రీ టైప్స్ ఆఫ్ క్యూస్. జనరల్ గా మనకి మూడు రకాలైనటువంటి క్యూస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని సర్క్యులర్ క్యూ అని మాట్లాడతారు, సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని డి క్యూ అని మాట్లాడతారు, అండ్ ద థర్డ్ వన్ వచ్చేటటువంటి దాన్ని ప్రయారిటీ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. అందులో వెరీ వెరీ ఫస్ట్ వన్ సర్క్యులర్ క్యూ. సో వాట్ యూ మీన్ బై సర్క్యులర్ క్యూ అని అడిగితే సర్క్యులర్ క్యూలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే నార్మల్గా మనకి క్యూ ఇలా కనుక రిప్రజెంట్ చేస్తే సర్క్యులర్ క్యూలో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఇట్ ఫార్మ్స్ ఏ సర్కిల్. చెప్పాం కదా ఇది ఒక సర్కిల్ కింద ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈ సర్కిల్ కింద ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేర్ అనేటటువంటిది, ఫ్రంట్ పొజిషన్ అనేటటువంటిది ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. రొటేషన్ అనేటువంటిది చూడటానికి ఒక సర్కిల్ ఫామ్లో వర్కౌట్ అవుతూ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రొసీజర్ అంతా మామూలే. ఏంటి రేర్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేయడము, ఫ్రంట్ సైడ్ నుంచి రిమూవ్ చేయడము, ఈ ప్రొసీజర్ అంతా మామూలే, ఇందులో మార్చింది ఏమీ లేదు. బట్ లుకింగ్ అపీరెన్స్ మాత్రం ఏమవుతుంది సార్ అడిగితే ఇట్ మేక్స్ ఏ సర్కిల్. అంటే ఫ్రంట్ అండ్ రేర్ అనేటటువంటిది ఒక సర్కిల్ ఫామ్లో అనేటువంటిది ఫామ్ అయ్యి జనరల్గా చూడడానికి కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు దీని మీద కనుక నేను వర్కౌట్ చేయాలి అనుకుంటే దెన్ దట్ కాన్సెప్ట్ ఈస్ కమ్స్ అండర్, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్క్యులర్ క్యూ అని మాట్లాడుతూ ఉంటాం. సో వాట్ ఈస్ మీన్ బై సర్క్యులర్ క్యూ, వాట్ ఆర్ ద ఆపరేషన్స్ వి పర్ఫామ్ అనే సర్క్యులర్ క్యూ. సర్క్యులర్ క్యూ అంటే ఏంటి? సర్క్యులర్ క్యూలో మనం ఏ ఆపరేషన్స్ అనేటటువంటిది పెర్ఫామ్ చేయాలి అనేటటువంటి దాని మీదే చెప్పుకోబడేటువంటి టుడేస్ టాపిక్. సర్క్యులర్ క్యూ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఇట్ ఈస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ద ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్, అండ్ దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్, అండ్ లాస్ట్ పొజిషన్ ఈజ్ కనెక్టెడ్ బ్యాక్ టు ద ఫస్ట్ పొజిషన్ టు మేక్ ద సర్కిల్. లాస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ పొజిషన్ అనేటటువంటిది ఫస్ట్ పొజిషన్తో కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా సర్కిల్ అనేటటువంటిది ఫామ్ చేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సర్క్యులర్ క్యూ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ లాస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ పొజిషన్ అనేటటువంటిది అగైన్ మళ్ళీ కమ్స్ టు ఫస్ట్ పొజిషన్కి కనెక్ట్ అయ్యి ఒక సర్కిల్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సర్క్యులర్ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వచ్చినప్పటికీ ఇట్ లుక్స్ లైక్ దిస్, ఇలా ఉంటుంది. సో ప్రొసీజర్ మామూలే. వాట్ యూ మీన్ బై సర్క్యులర్ క్యూ అంటే ఏంటని అడిగితే దిస్ ఈస్ ద డెఫినేషన్. ఏ సర్క్యులర్ క్యూ ఇస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ద ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ద ఫిఫో ప్రిన్సిపల్. సో సర్క్యులర్ క్యూలో మనం ఆపరేషన్స్ అనేటువంటి పెర్ఫామ్ చేసేటప్పుడు ఫిఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకునే చేయడం జరుగుతుంది. అండ్ ద మెయిన్ పాయింట్ ఏంటి అని అడిగితే లాస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ పొజిషన్ అనేటటువంటిది కనెక్టెడ్ బ్యాక్ టు ద ఫస్ట్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్తో కనుక కనెక్ట్ చేసి ఒక సర్కిల్ని కనుక ఫామ్ చేయగలిగితే దాన్ని ఏమంటామంటే సర్క్యులర్ క్యూ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దీనిలో కూడా ఆపరేషన్స్ అనేటువంటివి కనుక చేయాలి, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని అడిగితే నార్మల్ క్యూలో మనం ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడానికి ఎలా అయితే ఎన్క్యూ అంటున్నామో, ఎలిమెంట్ అనేటటువంటి దాన్ని రిమూవ్ చేయడానికి ఎలా అయితే మనం డిక్యూ అని మాట్లాడుతున్నామో ద సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ ఎన్క్యూ, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్క్యూ. ఈ ఎన్క్యూకి వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఎన్క్యూ అనేటువంటి పేరు కనుక పెట్టుకున్నట్లయితే బ్రాకెట్స్లో ఆర్గ్యుమెంట్ పంపిస్తాము వాల్యూ అనేటటువంటి దాన్ని.
సో పంపించిన తర్వాత నౌ దిస్ ఇస్ ద అల్గోరిథం స్టెప్స్. సో ఇందులో ఏం జరగాలి సార్ అని అడిగితే, ఫస్ట్ వన్ మనం ఇచ్చినటువంటి ఆ క్యూ ఐ మీన్ సర్క్యులర్ క్యూ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ క్యూ అనేటటువంటిది ఫుల్ అయ్యిందా లేదా అనేటటువంటిది చెక్ చేయాలి. జనరల్గా మనకి క్యూలో ఎలా అయితే మనం ఫుల్ అనేటువంటి కాన్సెప్ట్ మాట్లాడుతున్నామో ద సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా క్యూ అనేటటువంటిది ఫుల్ అవునా కాదా అనేటువంటిది చెక్ చేయాలి. క్యూ ఎప్పుడు ఫుల్ అవుతుంది సార్ అని అడిగితే, ఇన్సర్షన్ ప్రొసీజర్ చేసేటటువంటి రేర్ ఏదైతే ఉందో ఈ రేర్ అనేటటువంటిది మనం తీసుకునేటువంటి సైజ్ మైనస్ వన్ కి మ్యాచ్ అవ్వాలి. జనరల్గా అక్కడ వరకే కండిషన్ చెక్ చేస్తాం ఏది నార్మల్ క్యూలో. కానీ సర్క్యులర్ క్యూలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, దాంతోపాటు అంటే ఏంటి మాక్సిమం సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యారే యొక్క సైజ్ వచ్చినప్పటికీ ఒక ఫైవ్ ఎలిమెంట్స్ అనుకున్నాం అనుకోండి సార్, ఫైవ్ ఎలిమెంట్స్ అని కనుక తీసుకున్నప్పుడు సో జనరల్గా దిస్ ఈజ్ మామూలుగా తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే క్యూ వచ్చేటప్పటికి జనరల్గా జరిగే ప్రొసీజర్ అయితే క్యూ ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎలిమెంట్స్ అనేటటువంటి దాన్ని అనేటటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి అది ఈ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేస్తాము. దాన్ని ఏమంటామంటే రేర్ అని మాట్లాడతారు, ఆర్ఈఆర్ రేర్. అంటే డిలీట్ చేసినప్పుడు ఎప్పుడు ఈ సైడ్ నుంచి డిలీట్ చేస్తాం కాబట్టి దీన్ని ఆబ్వియస్లీ ఫ్రంట్ అని మాట్లాడతారు. సో స్టార్టింగ్లో ఏమవుతుంది సార్ అని అడిగితే, దిస్ ఈస్ ద స్టార్టింగ్ ఇండెక్స్ యాజ్ యూజువల్గానే. ఫర్ ఎగ్జాంపుల్ యారే కనుక తీసుకుంటే 0, 1, 2, 3, 4 అని తీసుకున్నాను. ఎప్పుడు 4 అని తీసుకున్నాను అని అడిగితే, ఈ క్యూ యొక్క యారే కనుక అనుకుంటే ఇది ఒక ఫైవ్ ఎలిమెంట్స్ కనుక అని నేను అనుకుంటే, క్యూ అనేటటువంటిది ఈ ఏ అనేటటువంటి ఒక క్యూ కనుక తీసుకుంటే దీనిలో ఫైవ్ ఎలిమెంట్స్ కనుక ఇన్సర్ట్ చేసుకుంటే ఇట్ లుక్స్ లైక్ ది చూడడానికి ఇలా ఉంటుంది. స్టార్టింగ్ పొజిషన్లో ఏమవుతుంది సార్ అడిగితే, ఈ ఫ్రంట్ అనేటటువంటిది కానీ రేర్ అనేటటువంటిది కానీ రెండు స్టార్టింగ్ పొజిషన్లో ఉంటుంది. అంటే దిస్ ఈజ్ అబౌట్ ఫ్రంట్ పొజిషను అండ్ యాజ్ వెల్ యాజ్ రేర్ పొజిషన్. ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ 10 అన్నాను రైట్. ఈ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే దీన్ని రిప్రజెంట్ చేయడానికి రేర్ను ఒకటి ఇంక్రిమెంట్ చేస్తారు, దెన్ రేర్ విల్ బికమ్స్ లైక్ దిస్. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది రేర్ ఆటోమేటిక్గా. ఆ రేర్ అనేటటువంటిది ఒక ఎలిమెంట్ రెండు ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ రేర్ అలా మూవ్ అవుతుంది. సో సెకండ్ ఎలిమెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ ఎవర్ ద వాల్యూ వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్ ఆ వాల్యూ అనేటటువంటిది ఇక్కడ ప్లేస్ చేసింది. ఫర్ సపోజ్ ఆ వాల్యూని నేను 90 అనుకున్నాను. సో 90 అనుకోగానే ఆటోమేటిక్గా ఏమైంది అని అడిగితే రేర్ అనేటటువంటిది ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. సో రేర్ అనేటటువంటిది ఒకటి ఇంక్రిమెంట్ అయ్యింది అనగానే ఆటోమేటిక్గా ఇది ఇక్కడ పోయి ఆ రేర్ పొజిషన్ అనేటటువంటిది ఇక్కడికి మూవ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద రేర్ పొజిషన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వాల్యూ అగైన్ రేర్ పొజిషన్ ఇక్కడికి మూవ్ అవుతుంది, రేర్ పొజిషన్ ఇక్కడికి మూవ్ అవుతుంది. జనరల్గా రాసేటటువంటి క్యూ పొజిషన్లో ఏమవుతుంది సార్ అని అడిగితే, ఈ రేర్ పొజిషన్ అనేటటువంటిది యారే యొక్క సైజ్ అంటే 5 ఉంది సార్, ఈ 5-1 కనుక అయితే 5-1 ఈజ్ నథింగ్ బట్ సైజ్ మైనస్ వన్ అంటే ఏమవుతుంది, సో దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాక్సిమం. మ్యాక్సిమం కనుక అయితే అప్పుడు ఏం చెప్తాం సార్ అని అడిగితే, మా మాట లేకుండా క్యూ ఫుల్ అని చెప్పేసి బయటకు వచ్చేయాలి. జనరల్గా జరిగేటటువంటి ఒక క్యూ ప్రిన్సిపల్. కానీ ఎప్పుడైతే మనం సర్క్యులర్ క్యూ తీసుకున్నామో, సో దిస్ ఇస్ ద సర్క్యులర్ క్యూ అండి. ఈ సర్క్యులర్ క్యూలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, దాంతోపాటు అంటే ఇలా సర్క్యులర్ క్యూ అనేటటువంటిది ఫామ్ అయినప్పుడు ఇక్కడ కూడా యాజ్ యూజువల్గానే ఫ్రంట్ పొజిషన్ 0 అంటారు. సో 1 అంటాము, 2 అంటాము, 3 మామూలే, 4 మామూలే, ఇలా ఉంటాయి, 5 మామూలే. రేర్ పొజిషన్ అనేటటువంటిది సైజ్ మైనస్ 1 అవ్వాలి. దాంతోపాటు ఇది ఇంక్రిమెంట్ అయింది అనుకోండి సార్, ఆటోమేటిక్గా ఫ్రంట్ పొజిషన్లోకి వచ్చేస్తాయి. సో ఈ ఫ్రంట్ పొజిషన్ అనేటటువంటిది 0 అయితే రెండు కండిషన్లు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అని చెక్ చేస్తాం సార్ ఇక్కడ. అందుకని ఇక్కడ చెప్తాం ఏంటి, రేర్లో ఉండేటటువంటి పొజిషన్ అనేటటువంటిది సైజ్ మైనస్ 1, దట్ ఈస్ అ నార్మల్ కండిషన్. ఒక క్యూ ఫుల్ అయిందా లేదా చెక్ చేయడానికి నార్మల్గా తీసుకునేటటువంటి జనరల్ కండిషన్ ఏంటి అని అడిగితే, ఆ రేర్లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది మనం తీసుకునే క్యూ సైజ్ కన్నా మైనస్ 1 కనుక అయితే ఆటోమేటిక్గా ఫుల్ అని బయటకు వచ్చేయాలి. ఇక్కడ ఏమవుతుంది అని అడిగితే, సర్క్యులర్ క్యూలో వచ్చినప్పటికీ అండ్ కండిషన్, సో అలాంగ్ విత్ రేర్ ఇస్ ఈక్వల్ టు సైజ్ మైనస్ 1, దాంతోపాటు అండ్ మరియు ఏమవ్వాలి, ఈ ఫ్రంట్ అనేటువంటి వాల్యూ అనేటటువంటిది 0 అవ్వాలి. ఫ్రంట్ అనేటువంటి వాల్యూ అనేటటువంటిది 0 అవ్వాలి. రెండు కండిషన్లు ట్రూ అయినప్పుడు మాత్రమే క్యూ అనేటటువంటి సర్క్యులర్ క్యూ అనేటువంటిది ఫుల్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఈ మొత్తం కండిషన్ రేర్లో ఉండేటువంటి వాల్యూ సైజ్ మైనస్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది 0 ఫస్ట్ కండిషన్ అయినా లేదా, ఐ మీన్ టు సే హియర్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఆర్ లేదా. సో దిస్ ఇస్ ద ఆర్ కండిషన్. లేకపోతే ఏం జరగాలి,
फ्रंट वालू उ रेर प्लस वन अना फ्रंट वालू उ रेर प्लस वन अना अंत फ्रंट आब्विस्वाली सर अड़ते रेर वालू तक उड़ाते रेर प्लस वन रेर प्लस वन इज नथिंग बट इकड़ेमेंटे फाइव अगले मल्ल प्लस वन अन मैं जीरो पोजिशन सर आटोमेट फ्रंट वालू रेर प्लस वन वालू मैच सर आटोमेट फुल कांसप्टे थीम अदे कदा सो सर्किल फॉर्म चुनाव जो सर अड़ते पोजिशन अने फ्रंट पोजिशन अटे वन की मैच अना अंत रेर अनेकोड़ो इंक्रीमेंटू जनरल का लुक्स लाइक दिस इला पोजिशन इलाक वाई सर सो रेर इज ईक्वल टू फ्रंट यह पोजिशन कचना लेदा अंत फ्रंट इज ईक्वल टू रेर प्लस वन अना लेदा रेर वालू साइज माइनस वन अंड ऐज वेल ऐज फ्रंट फ्रंट इज ईक्वल टू जीरो अना सो बोथ कंडीशन कंडीशन ट्रू अना यू कैन से दैट क्यू इज फुल यू कैन से दैट क्यू इज फुल इकड़ मेन गुर्तपेट्टुकोवाल्सिन विषय एंटंटे क्यूस मन वर्क क्यूस मन वर्क वेरी वेरी फस्ट कंडीशन एंटी इतोटे चेक सर ए रेर वालू अने साइज माइनस वन की गनक मैच अच्छे रेर वालू अने साइज माइनस वन की गनक मैच अच्छे ऑब्वियसली क्यू फुल बैठक इधी नार्मल का जगे क्यू का अलांग विद दैट कंडीशन दा तो इक इंको कंडीशन एंडते फ्रंट वालू इज ईक्वल टू जीरो अई फ्रंट वालू कंपलसरी जीरो अ దాంతోపాటు రేర్ లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది సైజ్ మైనస్ వన్ అవ్వాలి సో ఇది మొత్తం కలిపి ఫస్ట్ కండిషన్ అది కానీ లేదా ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రేర్ ప్లస్ వన్ ఇది ఎప్పుడు వచ్చింది సార్ అని అడిగితే రేర్ను ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా రేర్ లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది ఫ్రంట్ లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది ఈక్వల్ అవుతుంది రేర్ లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది ఫ్రంట్ లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది ఈక్వల్ అవుతుంది అలా ఈక్వల్ అయినా సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్ ఇలా అయినా ఆటోమేటిక్గా ఏమవ్వాలి సార్ అని అడిగితే క్యూ అనేటటువంటిది ఫుల్ అయిపోవాలి క్యూ అనేటటువంటిది ఫుల్ చూపించాలి ఎప్పుడైతే నాకు ఇఫ్ క్యూ అనేటటువంటిది ఫుల్ అయ్యిందో ఇఫ్ క్యూ ఇస్ ఎ ఫుల్ క్యూ గనుక ఫుల్ వచ్చిందో ఆటోమేటిక్ గా స్క్రీన్ మీద ఒక మెసేజ్ చూపించాలి ఏమని క్యూ అనేటటువంటిది ఫుల్ బాబు ఇన్సర్షన్ అనేటటువంటిది పాసిబిలిటీ అవదు అని చెప్పేసి స్క్రీన్ మీద ఒక మెసేజ్ చూపించేసి బయటకు వచ్చేయాలి ఒకవేళ కనుక అది కనుక ఫుల్ కాకపోతే ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫుల్ ఫుల్ కాకపోతే ఏమవ్వాలి అని అడిగితే रेर वालू साइज माइनस वन अटे फस्ट कंडीशन रांग सो क्यू फुल इंदाकेमो फुल कंडीशन इप्ड फुल का दिन अर्थमी रेर वालू साइज माइनस वन अंड ऐस वेल ऐस फ्रंट वालू नॉट इक्वल टू जीरो दिन अर्थम अदे कदा रेट मैच फुल अंटे क्वाइट दी आजिटे उ सो रेर वालू माइनस वन अंड फ्रंट इज नॉट इक्वल टू जीरो అప్పుడు అయితే ఏమవ్వాలి అని అడిగితే రేర్ లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటి దాన్ని మైనస్ వన్ చేయమని చెప్తున్నాను మైనస్ వన్ చేసేసి ఆటోమేటిక్ గా రేర్ ను ఒకటి ఇంక్రిమెంట్ చేయి ఇచ్చినటువంటి వాల్యూ తీసుకెళ్లేసి ఆ క్యూలో ప్లేస్ చేయమని చెప్పాను ప్లేస్ చేసి దాంతోపాటు ఫ్రంట్ లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటి దాన్ని మైనస్ వన్ చూపించేసి బయటకు వచ్చామని చెప్తున్నాను సో దిస్ ఇస్ ద కండిషన్ ఫర్ ఎన్క్యూ ఆపరేషన్ సో ఇందులో ఏం జరుగుతుంది అని అడిగితే ఫస్ట్ ఫస్ట్ కండిషన్ ఏంటి అని అడిగితే రేర్ లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది సైజ్ మైనస్ వన్ అవ్వాలి దాంతో పాటు ఈ ఫ్రంట్ లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది జీరో అవ్వాలి ఈ రెండు కండిషన్లు ఏదో ఒకటి కానీ లేదా ఈ ఫ్రంట్ లో ఉండేటటువంటి అనేటటువంటిది రేర్ ప్లస్ వన్ కి కానీ ఈ రెండింటిలో ఏ ఒక్కటి జరిగినా సరే ఆటోమేటిక్ గా క్యూ అనేటటువంటిది ఫుల్ అవుతుంది క్యూ ఫుల్ అయింది అంటే దాని అర్థం ఏంటి క్యూ ఈజ్ ఫుల్ అని చెప్పేసి ఇన్సర్ట్ చేయడం కుదరదు అని చెప్పి చూపించి బయటకు వచ్చారు ఒకవేళ కనుక క్యూ ఫుల్ కాదు దట్ ఇస్ నథింగ్ బట్ నాట్ ఫుల్ నాట్ ఫుల్ అంటే ఏంటి ఇక్కడ ఏదైతే కండిషన్ రాసామో దానికి క్వైట్ ఆపోజిట్ ఆలోచించాలి ఏంటి రేర్ లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది సైజ్ మైనస్ వన్ అయ్యి ఉండి ఫ్రంట్ వాల్యూ అనేటటువంటిది నాట్ ఈక్వల్ టు జీరో ఇక్కడేమో ఫ్రంట్ వాల్యూ జీరో అని చెప్తున్నాం ఇక్కడ ఫ్రంట్ వాల్యూ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో అయితే ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అది కనుక ట్రూ అయితే అప్పుడు రేర్ లో ఉండేటువంటి వాల్యూని మైనస్ వన్ చేయమని చెప్తున్నాను రేర్ లో ఉండే వాల్యూ అనేటువంటి దాన్ని మైనస్ వన్ చేయమని చెప్తున్నాను ఎప్పుడైతే మైనస్ వన్ చేసామో ఆటోమేటిక్ గా రేర్ పొజిషన్ మళ్ళీ వాల్యూ యాడ్ చేయడానికి రెడీగా అవుతుంది సో ఆ రెడీ అయినప్పుడు ఏం చెప్తాము సింప్లీ సే రేర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ రేర్ వాల్యూ అనేటువంటి దాన్ని ఒకటి ఇంక్రిమెంట్ చేయండి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళి క్యూ ఆఫ్ రేర్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చిన వాల్యూ అంటే ఈ వాల్యూ అనేటువంటిది ఏమవుతుంది అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ లో మన ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఇక్కడ వాల్యూ చెప్తున్నాం ఈ వాల్యూ ఏదైతే చెప్పామో ఆ చెప్పిన వాల్యూని తీసుకెళ్లి క్యూలో ప్లేస్ చేయమని చెప్తున్నాను ప్లేస్ చేసి దాంతోపాటు
ఫ్రంట్ వాల్యూని కూడా మైనస్ వన్ చెప్పేసేసి క్లోజ్ చేయమని చెప్తున్నాను. సో ఎప్పుడైతే మైనస్ వన్ ఏదో ఆటోమేటిక్గా ఫ్రంట్ వాల్యూ అంటుంటే జీరో అవ్వాలి, అంటే ఫస్ట్ పొజిషన్ చూపిస్తుంది. ఫస్ట్ పొజిషన్ చూపించింది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అడిగితే, పాప్ ఆపరేషన్ చేసినప్పుడు, ఏమిటంటే డిక్యూ ఆపరేషన్ చేసినప్పుడు, అంటే ఎలిమెంట్ని డిలీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రంట్ వాల్యూ అనేటువంటిది జీరో ఉంటుంది కాబట్టి ప్లస్ ప్లస్ అనగానే అది రిమూవ్ అయిపోతుంది. సో దానికోసం ఫ్రంట్ వాల్యూ జీరో చేయమని చెప్తున్నాం. సో ఈ కండిషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ లూపింగ్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ తిరుగుతూ ఉంటుంది కంటిన్యూషన్గా. ఇక్కడ మనం మెయిన్ రెండే రెండు కండిషన్లు, ఫస్ట్ వన్ ఏంటని అడిగితే క్యూ ఫుల్ అయిందా కాదా. ఒకవేళ కనుక క్యూ ఫుల్ అయితే కండిషన్స్ ఏంటి, ఆ ఫుల్ అయినప్పుడు ఏమవ్వాలి అని అడిగితే స్క్రీన్ మీద ఇన్సర్ట్ చేయడం కుదరదని చెప్పి బయటకు వచ్చారు. ఒకవేళ కాదు అనిపించింది అనుకోండి సార్, ఒకవేళ కాదు అనిపించినప్పుడు ఏమవ్వాలి అని అడిగితే ఖచ్చితంగా రేర్లో ఉండే వాల్యూని మైనస్ వన్ చేయాలి. రేర్లో ఉండే వాల్యూ మైనస్ వన్ చేసినప్పుడు ఏమైంది అని అడిగితే వాల్యూ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు రేర్ ప్లస్ ప్లస్ అంటాం. రేర్ ప్లస్ ప్లస్ అనగానే ఇందాక ఏదైతే రేర్ మైనస్ వన్ అన్నామో ప్లస్ ప్లస్ అనగానే మైనస్ వన్ ప్లస్ ప్లస్ వచ్చి నథింగ్ బట్ జీరో. ఆటోమేటిక్గా క్యూ ఆఫ్ జీరో అయితే పొజిషన్లో మనం ఏదైతే కీబోర్డ్ మీద నుంచి వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ వెళ్ళి అక్కడ ప్లేస్ అవుతుంది. ప్లేస్ అయిన తర్వాత అగైన్ ఈ ఫ్రంట్లో వాల్యూని జీరోతో జీరో ప్లేస్ చేయమని చెప్తున్నాం. ఫ్రంట్ల వాల్యూని జీరో ప్లేస్ చేయమని చెప్తాం. ఈ విధమైనటువంటి ఇన్సర్షన్ ఆపరేషన్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఇన్ సర్క్యులర్ క్యూలో చేసేటప్పుడు. అదే కమింగ్ టు ద పాప్, ఐ మీన్ డిక్యూ, సర్క్యులర్ క్యూలో డిక్యూ కనుక చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే ఏం లేదు. సో ఫ్రంట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. ఫ్రంట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసేటప్పుడు వీఆర్ చెకింగ్ ద కండిషన్, ఫస్ట్ క్యూ ఎంటీగా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. చెక్ వెదర్ ద క్యూ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. ఎలా చెక్ చేస్తాం సార్ అడిగితే ఖచ్చితంగా నార్మల్ ప్రొసీజర్ అండి. ఫ్రంట్లో వాల్యూ అనేటువంటిది రేర్లో వాల్యూ అనేటటువంటిది మైనస్ వన్ కనుక అయింది అంటే ఆటోమేటిక్గా క్యూ ఎంటీ అవుతుంది. ఫ్రంట్లో వాల్యూ అనేటటువంటిది రేర్లో వాల్యూ అనేటువంటిది మైనస్ వన్ కనుక అయ్యింది అంటే ఆబ్వియస్లీ క్యూ అనేటువంటిది ఎంటీ అయిపోతుంది. సో ఎప్పుడైతే క్యూ అనేటువంటిది ఎంటీ అయిందో ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ఏం చూపించాలంటే క్యూ అనేటువంటిది ఎంటీ, డిలీషన్ ఏదైతే చేయాలనుకుంటున్నామో అది డిలీట్ చేయడం పాసిబిలిటీ అవ్వదు అని చెప్పేసి ఆ ఫంక్షన్ని టెర్మినేట్ చేసేస్తాం. సో ఎప్పుడు ఎంటీ అవుతుంది సార్ అని అడిగితే ఫ్రంట్ పొజిషన్, ఫ్రంట్లో వాల్యూ అండ్ రేర్ వాల్యూ అనేటటువంటిది స్టార్టింగ్ పొజిషన్లో ఎప్పుడు మైనస్ వన్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. మైనస్ వన్ రిప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే రేర్లో ఉండేటువంటి వాల్యూని ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ చేస్తే జీరో అవుతుంది. క్యూ ఆఫ్ రేర్ అనగానే ఆబ్వియస్లీ మా ప్లస్ ప్లస్ అనగానే క్యూ ఆఫ్ రేర్ అనగానే క్యూ ఆఫ్ జీరో అవుతుంది. మనం కీబోర్డ్ మీద నుంచి ఇచ్చినటువంటి వాల్యూ అనేటువంటిది పర్టికులర్గా ఎగ్జాక్ట్ పొజిషన్లోకి వెళ్ళి ప్లేస్ అవుతుంది. ఒకవేళ కనుక ఎంటీ కనుక అయితే స్టార్టింగ్ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మైనస్ వన్నే ఉంటుంది. సో రేర్ పొజిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్ పొజిషన్ అనేటటువంటిది మైనస్ వన్ అవుతుంది. సో వెన్ ఎవర్ ఈ ఫ్రంట్ పొజిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రేర్ పొజిషన్ అనేటటువంటిది మైనస్ వన్ కనుక అయ్యింది అంటే దెన్ ట్రీట్ యాజ్ క్యూ ఎంటీ, దెన్ ట్రీట్ యాజ్ క్యూ ఈజ్ ఎంటీ. సో ఎప్పుడైతే క్యూ ఈజ్ ఎంటీ అని చెప్తున్నామో ఆటోమేటిక్గా స్క్రీన్ మీద కూడా క్యూ ఎంటీ అని చెప్పేసి ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో అది డిలీట్ చేయడం పాసిబిలిటీ అవ్వదు అని చెప్పేసి స్క్రీన్ మీద చూపించేసి ఫంక్షన్ని టెర్మినేట్ చేసామని చెప్తున్నాను. ఒకవేళ కనుక ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ, నాట్ ఎంటీ అయితే ఏమవ్వాలి ఆటోమేటిక్గా. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ, నాట్ ఎంటీ అయినప్పుడు క్యూ డిస్ప్లే చేయాలి. ఏం డిస్ప్లే చేయాలి, క్యూ ఆఫ్ ఫ్రంట్, క్యూ ఆఫ్ ఫ్రంట్. క్యూ ఆఫ్ ఫ్రంట్ అంటే ఏమవుతుంది అడిగితే మైనస్ వన్ కాదు అంటే దాని అర్థం ఏంటంటే జీరో అయినట్టే కదా. సో క్యూ ఆఫ్ జీరో, క్యూ ఆఫ్ జీరో అని చెప్పేసి ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది డిలీటెడ్ ఎలిమెంట్ అని చెప్పేసి స్క్రీన్ మీద చూపించేసి ఆ తర్వాత ఇంక్రిమెంట్ ఫ్రంట్ వాల్యూ బై వన్, ఇంక్రిమెంట్ ఫ్రంట్ వాల్యూ బై వన్. బై వన్ అనగానే ఏమవుతుంది ఆటోమేటిక్గా జీరో ప్లస్ వన్ అవుతుంది. జీరో ప్లస్ వన్ అంటే ఆటోమేటిక్గా క్యూ ఆఫ్ వన్ అవుతుంది, అంటే ఫ్రంట్ పొజిషన్ వన్ చూపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రంట్ ప్లస్ ప్లస్ అనగానే, ఎప్పుడైతే ఫ్రంట్ ప్లస్ ప్లస్ అనగానే ఫ్రంట్ వాల్యూ వన్ అయిందో ఆటోమేటిక్గా ఫ్రంట్ పొజిషన్ అనేటటువంటిది జీరోత్ పొజిషన్, అంటే ఫ్రంట్ వాల్యూ కనుక జీరోత్ పొజిషన్ అనేటువంటి ఫస్ట్ ఎలిమెంట్ అనేటటువంటిది రిమూవ్ చేయడం జరిగినట్టు. సో దట్ ఈస్ అబౌట్ డిక్యూ. సో దిస్ ఈజ్ అబౌట్ డిక్యూ అని చెప్పి చెప్తూ ఉంటాము. ఒకవేళ కనుక ఎండింగ్ పొజిషన్ కనుక వస్తే దెన్ చెక్ వెదర్ ద ఫ్రంట్ ఈస్ ఈక్వల్ టు సైజ్. సో అంటే మనం ఏదైతే అరే సైజ్ ఏదైతే అనుకుంటున్నామో ఆ ఫ్రంట్లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది సైజ్ కనుక మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా ఏమవ్వాలి సార్ అని అడిగితే బోత్ ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ ఈక్వల్, రెండు కనుక ఈక్వల్ అయితే ఆ రెండింటిని మైనస్ వన్ చూపించేసి బయటకు వచ్చారని చెప్పేసి చెప్తాం. ఎందుకు అని అడిగితే సర్కిల్ ఫామ్ అండి. సర్కిల్ ఫామ్ అయింది అంటే ఆటోమేటిక్గా మ్యాక్సిమంకి వచ్చింది అంటే మ్యాక్సిమం నుంచి మళ్ళీ పొజిషన్ జీరోకి రావాలి. అలా జీరో అయితే పొజిషన్ ఇస్ నథింగ్ బట్ స్టార్టింగ్ జీరో రిప్రజెంట్ చేయాలి అనుకుంటే బోత్ విల్ బికమ్స్ మైనస్ వన్. జనరల్గా ఏంటంటే మనకి క్యూలో వచ్చేటప్పటికి ఈ కండిషన్ ఉండదు.
క్యూర్ వచ్చినప్పటికి కండిషన్ ఉండదు. ఎందుకని అడిగితే ఇన్సర్షన్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, డిలీషన్ ఎప్పుడు ఫస్ట్ నుంచి జరుగుతూ ఉంటుంది. కానీ సర్కులర్ క్యూలో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే, మాక్సిమం సైజ్ కనుక మ్యాచ్ అయితే, అంటే ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ వెళ్ళి మాక్సిమం మనం ఆర్ఏ సైజ్ ఏదైతే తీసుకున్నామో ఆ సైజ్ కనుక మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా ఏమవ్వాలి అనుకుంటే, ఫ్రంట్ వాల్యూ అనేటువంటిది జీరో అవ్వాలి. ఫ్రంట్ వాల్యూ అనేటువంటిది జీరో అయిన తర్వాత బోత్ ఫ్రంట్ మైనస్ వన్ అంటే జీరో మైనస్ వన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రేర్ ఆర్ ఈక్వల్ అయింది అనుకోండి సార్, ఆటోమేటిక్గా రేర్లో కూడా మైనస్ వన్ రావాలి. ఒకవేళ కనుక అది కనుక ట్రూ అయితే ఫ్రంట్ రేర్ అనేటువంటిది మైనస్ వన్ ప్లేస్ చేయమని చెప్తున్నాం. అంటే సర్కిల్ ఫామ్ అయిన తర్వాత రెండు మైనస్ వన్ పొజిషన్ కనుక చూపించింది అని అడిగితే ఆటోమేటిక్గా ఏమైంది అని అడిగితే ఒక సర్క్యులర్ ఫామ్లాగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కండిషన్ అనేటటువంటిది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అండ్ అగైన్ ద సేమ్ ప్రొసీజర్ డిస్ప్లే చేసినప్పుడు కూడా రెండు కండిషన్లు యాజ్ యూజువల్గానే క్యూ అనేటటువంటిది ఎంటీ అవునా కాదో చెక్ చేయాలి. ఒకవేళ కనుక ఎంటీ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ దెన్ సింప్లీ సే క్యూ అనేటటువంటిది ఎంటీ అని చెప్పి చూపించేసి స్క్రీన్ మీద టెర్మినేటర్ బయటకు వచ్చేయాలి. ఒకవేళ కనుక నాట్ ఎంటీ అనిపించింది అనుకోండి సార్, నాట్ ఎంటీ అయినప్పుడు ఏం చేయాలి అని అడిగితే డిస్ప్లే చేసేటప్పుడు ఐ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకుని ఈ ఐ అనేటువంటి వేరియబుల్లో ఏం చేస్తామని అడిగితే ఫ్రంట్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ తీసుకొచ్చి ప్లేస్ చేస్తాం. ఫ్రంట్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చి ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసి ఇఫ్ ఫ్రంట్లో వాల్యూ అనేటటువంటిది ఖచ్చితంగా రేర్లో ఉండే వాల్యూ కన్నా తక్కువ అయితే దెన్ ఒక్కొక్క వాల్యూ అనేటువంటిది స్క్రీన్ మీద ప్రింట్ చేయమని చూపించుకుంటూ వెళ్దాం బై యూజింగ్ ఐ ప్లస్ ప్లస్. ఇలా ఎప్పటివరకు తిరగాల్సి అని అడిగితే ఐలో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది రేర్ కన్నా తక్కువైనంత వరకు లూప్ తిరగాలి. ఒకవేళ కాదు అనిపించింది అనుకోండి సార్, లూప్ నుంచి బయటకు వచ్చారు. సో దిస్ ఇస్ ద నార్మల్ ప్రొసీజర్. సో ఖచ్చితంగా స్టార్టింగ్ పొజిషన్ నుంచి రావాలి. కాబట్టి ఐ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకుంటాము. ఈ ఐ అనేటువంటి వేరియబుల్ అనేటువంటి ఏదైతే ఉందో ఆ వేరియబుల్ తీసుకుని ఈ ఐ అనే వేరియబుల్ దేంతో ఇనిషియలైజ్ చేస్తాం సార్ అడిగితే ఫ్రంట్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూతో ఐని ఇనిషియలైజ్ చేస్తారు. ఐలో ఉండే వాల్యూ అనేటువంటిది ఖచ్చితంగా రేర్ కన్నా తక్కువ అయ్యేంత వరకు లూప్ తిప్పుకుంటూ ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేసుకుంటూ లూప్ తిప్పుకుంటూ వెళ్తాము. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి సార్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ అనేటువంటిది కంటిన్యూగా తిప్పడం జరుగుతూ ఉంటుంది. సో వెన్ ఎవర్ డిస్ప్లే ద ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ క్యూ. సో దిస్ ఇస్ ద డిస్ప్లే అల్గోరిథం. అండ్ సార్ మిమ్మల్ని రాయమన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఏం చెప్తారు సార్ అడిగితే అల్గోరిథం ఏదైతే ఉందో ఈ సర్క్యులర్ క్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ అల్గోరిథం అనేటటువంటిది రాస్తే ఆటోమేటిక్గా మార్క్స్ పడతాయి ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు సర్క్యులర్ క్యూ. సో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దిస్ ఇస్ ద సర్క్యులర్ క్యూ. సర్క్యులర్ క్యూ ఇస్ నథింగ్ బట్ మామూలుగా అయితే క్యూ స్ట్రైట్గా ఉంటుంది. సర్క్యులర్ క్యూలో ఒక సర్కిల్ ఫామ్ చేస్తూ ఉంటుంది అండ్ స్టార్టింగ్ ఎండింగ్ పొజిషన్ యాజ్ వెల్ యాజ్ స్టార్టింగ్ పొజిషన్ అనేటటువంటిది కనెక్ట్ చేయబడి ఉండి ఒక సర్కిల్ ఫామ్లో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని సర్క్యులర్ క్యూ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్లోనే మనం చెప్పుకునేటటువంటి ఈ ఎన్క్యూ ఆపరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిక్యూ ఆపరేషన్ అండ్ ద సేమ్ ప్రొసీజర్ డిస్ప్లే ఆపరేషన్. ఈ మూడింటికి మూడు అల్గారిథమ్స్ అనేటటువంటిది ఖచ్చితంగా రాయాలి. సో వాట్ ఎవర్ ద అల్గారిథమ్స్ వి లెర్న్ ఇన్ దిస్ టాపిక్ ద సేమ్ అల్గారిథమ్ అనేటటువంటి దాన్ని మనము జావాలో ఇంప్లిమెంట్ చేస్తాం. సో వన్స్ మనకి అల్గారిథమ్ అనేటువంటి పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకోండి సార్, ఈ ప్రోగ్రామ్ అనేటటువంటిది జావాలోనే రాయాలా అంటే అది స్పెసిఫిక్గా జావాలోనే రాయాల్సిన రూల్ ఏం లేదు. దట్ షుడ్ బి కమ్స్ టు ఐదర్ యూ కెన్ రైట్ ఇన్ ద సి లాంగ్వేజ్ రాసుకోవచ్చు, సి ప్లస్ ప్లస్ రాసుకోవచ్చు, ఎందులో అయినా రాయొచ్చు. సో మెయిన్ థీమ్ ఏంటంటే మనకి అది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేటువంటి మాత్రమే చెక్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏదైతే ఈ అల్గారిథం ఉందో ఈ అల్గారిథంని స్క్రీన్ మీద చెప్పి చూపించినటువంటి అల్గారిథంని దాని ప్రోగ్రామింగ్లో రాసుకుంటూ వెళ్తే దిస్ ఈజ్ అబౌట్. దీన్ని యాసిస్గా రాసుకోవచ్చు, లేదు అనుకుంటే యాజ్ యూజువల్గానే సైజ్ చేంజ్ చేసేసి ప్రోగ్రామ్ యొక్క లంజీనే తగ్గించైనా సరే రాసుకోవచ్చు. మీకు ఏది కంఫర్ట్గా ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ఏంటంటే ఇదే అల్గారిథం కొంచెం సింప్లిఫికేషన్ చేసి చూపిస్తాను, అంత మంచి ఏం లేదు. సో ప్రతి ఒక్కటి కీబోర్డ్ నుంచి వాల్యూ తీసుకుంటాము. ఫస్ట్ దాన్ని యాడ్ అంటారు, సెకండ్ వన్ డిలీట్ అంటారు, థర్డ్ వన్ డిస్ప్లే అంటారు, ఫోర్త్ వన్ ఎగ్జిట్ అంటారు. సో వన్ కొడితే ఏమైంది సార్ అడిగితే ఆబ్వియస్లీ ఐఎన్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ తీసుకుని నెక్స్ట్ అనేటువంటి దానిలోకి వెళ్ళాలి. నెక్స్ట్ అనే దానిలోకి వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా సో దిస్ ఇస్ ద ఇన్సర్ట్ చేయడానికి ఉండేటువంటి ఆపరేషన్ అండి. ఇన్సర్ట్ చేయడం ఆపరేషన్లో ఇక్కడ చెక్ చేసుకుంటూ వెళ్తాం. దీని గురించి ఎలాబరేటెడ్గా రేపు క్లాస్లో మాట్లాడదాం. సో ప్రస్తుతానికి ఇక్కడ ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగండి, విల్ కంటిన్యూ ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ నేను రేపు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అల్గారిథం రావాలంటే సార్ వినిపిస్తుందా నేనేం చెప్తున్నాను? వినపడుతుంది సార్. ఓకే ఓకే. సో మీకు ఆ ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అటువంటిది నేను రేపు చెప్తాను. ప్రస్తుతానికి మీకు ఈ ఎన్క్యూ ఆపరేషన్లో ఉండేటటువంటి అల్గారిథం ఏదైతే ఉందో ఈ అల్గారిథం అర్థమైందా లేదా అనేటువంటి ఒకసారి అర్థం చేసుకోండి. మెటీరియల్ ఆల్రెడీ ఇచ్చినటువంటి ఒకసారి తీసి చదవండి. ఎందుకంటున్నామని అడిగితే ఆగస్టులో ఎగ్జామ్స్ అని చెప్తున్నారు సార్.
కాబట్టి మళ్ళీ క్లాస్లో చెప్పే అవకాశం ఉంటుందో లేదో తెలీదు, ఉంటే చెప్తాము, లేకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి ఆ ఎగ్జామినేషన్ ఫీజ్ టైం టేబుల్లోనే పెట్టారు. సో మేబీ టెంటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు అని అడిగితే ఆగస్ట్ మంత్ అని పెట్టారు. ఆగస్ట్ మంత్ ఇస్ నథింగ్ బట్ ఆగస్ట్ ఎండింగ్లో ఎగ్జామ్స్ అనుకున్నా దానికి ఒక 10 రోజుల ముందు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఖచ్చితంగా. అండ్ ఆగస్ట్ 15 వేసుకోవచ్చు, 15 తర్వాత నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిరి ఎగ్జామ్స్ కన్వర్ట్ అవుతారు. ఖచ్చితంగా 45 డేస్ ఉంది, దాన్ని బట్టి ఆలోచించండి. సో అందుకనే క్లాసెస్ అనేటటువంటిది కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాం. ఆగస్ట్ లాస్ట్లో కన్ఫర్మ్గా పెట్టేస్తారండి ఎగ్జామ్స్. ఏంటమ్మా ఆగస్ట్ లాస్ట్లో పెట్టేస్తారండి ఎగ్జామ్స్? అంతేగా ఆగస్ట్ మంత్ అన్నారు, దానిలోనే ఉంది కదా ఇచ్చిన టైం టేబుల్లోనే ఉంది కదా. ఎగ్జామ్ ఫీజ్ కట్టిన దానిలో చూడండి కింద టెంటేటివ్లీ ఆగస్ట్ మంత్ అన్నారు. ఆగస్ట్ మంత్ అంటే ఆగస్టు చివరిలో పెట్టినా ఆగస్ట్ మంత్ అని అనుకోవచ్చు. సో అందుకని ఏమనుకున్నామంటే ఆగస్ట్ ఎండింగ్లో ఎగ్జామ్స్ అనుకున్నా. సో మేబీ ఒక 10 డేస్ బిఫోర్ అంటే ఒక ఆగస్ట్ 15 ఆ ప్రాంతంలో ప్రాక్టికల్ ఎగ్జామ్ స్టార్ట్ చేసుకున్నా అయిపోతుంది. జావాలాగానే చెప్పిస్తారండి ప్రాక్టికల్? ఏంటమ్మా జావాలాగానే చెప్పిస్తారండి ప్రాక్టికల్? ఏ వద్దా అంటే మరి అప్పుడు ఇంకా ఏ అడిగారు కదండి, అంటే సరిగ్గా సరే అదే ఆన్లైన్ కదా. చూద్దాం చూద్దాం ఇంకా అప్పుడే ఎందుకు, మనం కాలేజీకి రావాలి, వచ్చిన తర్వాత మనం చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ తర్వాత కదా. అప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతం నేను మీకు ఎన్ని ప్రోగ్రామ్స్ చెప్పా సార్? మొన్న 11 అన్నారు కండి, మొన్న ఒకటి చెప్పారు కదా 11 అన్నారు కదండి. జావాలో అయితే 11 మాట్లాడుకున్నాం. ఇప్పుడు జావాలో డేటా స్ట్రక్చర్స్ లో వచ్చినప్పటికి ఏమైందంటే ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది ఏంటని అడిగితే 6 ప్రోగ్రామ్స్ చెప్పా, గుర్తుందో లేదో? కనపడలేదండి. జావాలో జావా డేటా స్ట్రక్చర్స్ లో వచ్చేటప్పటికి ప్రస్తుతానికి 6 ప్రోగ్రామ్స్ చెప్పా. ఓకే సార్. 6 ప్రోగ్రామ్స్ ఏంటి? యారే లిస్ట్ ఒకటి, లీనియర్ లిస్ట్ ఒకటి, స్టాక్ యూజింగ్ యారే, స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్, క్యూ యూజింగ్ యారే, క్యూ యూజింగ్ లింక్ లిస్ట్. ప్రోగ్రామ్ చేస్తాను, దాన్ని మీకు వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేశాను. ఓకే మహా, అయితే ఇంకొక 2-3 ప్రోగ్రామ్స్ చెప్తా. ఓకేనా? ఒక 8 నుంచి 10 చెప్పుకుందాం సరిపోద్ది. అంటే మనసు ఒకటి అవుతుంది కదండి అప్పుడు? మరి తప్పదుగా మరి. ఓకే సార్ చాలండి. అలాగే నేను యాక్చువల్గా అనేది ఏంటంటే ఈ సర్క్యులర్ క్యూ కానీ డబుల్ హెండెడ్ క్యూలో కానీ నేను ప్రోగ్రామ్స్ ఇవ్వకుండా నెక్స్ట్ లింక్ లిస్ట్ మీద ఒక ప్రోగ్రామ్ ను సెర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్ మీద ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒక 2-3. అప్పుడు చెప్పుకుంటే ఏమైందంటే 10 ప్రోగ్రామ్స్ అవుతాయి, 10 మందికి 10 ప్రోగ్రామ్స్. ఓకే సార్. ఓకేనా? సో ఇప్పటికి ఆల్రెడీ 6 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 6 ప్రోగ్రామ్స్ ఒకసారి చూడండి, తెలుస్తుంది మీకు. ఓకే సార్. అటెండ్ చేసుకుంటారండి? అమ్మా అటెండ్ చేస్తున్నానమ్మా. మామూలుగా చెప్పింది వేరే నువ్వు అల్గారిథమ్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ మనం క్లాస్ చెప్తున్నామంటే ఖచ్చితంగా అల్గారిథం అనేటువంటిది కావాలి. వన్స్ మన అల్గారిథం అనేటువంటిది వస్తేనే అవుతుంది, లేకపోతే కుదరదు. సార్ కనీసం అల్గారిథంలు ఏం చెప్తారండి ఆఫ్లైన్ లో? ఒకవేళ టైం ఉంటే ఆఫ్లైన్ లో అల్గారిథములు చెప్తా. ఓకే సార్. టాపిక్ లేకపోయినా అల్గారిథం ఏం చెప్పండి సార్, అంటే టైం ఉంటాయండి. మాక్సిమం నాకు ఉన్నంత వరకు టైం కనుక తెలిస్తే ఖచ్చితంగా నేను రిపీట్ చేస్తాను, అందులో డౌటే లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా టైం బాగోకపోతే మాత్రం నేను ఏం చేయలేదు, అది కూడా చెప్తాను. ఎవరెవర రాలేదు? పవిత్ర రాలేదండి, భార్గవి, పవన్. ఓ ఒక నిమిషం, అందరికీ వేసుకున్నా ఫస్ట్, తర్వాత జనరల్గా సునీల్ అబ్సెంట్. పవిత్ర రాలేదు, ఓకే. పవన్ రాలేదు, ఓకే. భార్గవి, భార్గవి కూడా రాలేదు, ఓకే. మిగిలిన వచ్చారా? 1, 2, 3, 4, 5, 6, 7 మెంబర్స్ వచ్చారా? అంటే